Hi viewers, AMPM channel ni subscribe cheskondi. Maa channel latest videos notifications kosam ikkada kanipistunna bell icon ni click cheyandi. రోజు అంటే ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఇది మనం పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా మరి ఒక్కసారి మరి పార్టీ యొక్క సిద్ధాంతాలకి అదేవిధంగా దేశ సేవకి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పునరంకితమయ్యేటువంటి సమయంగా నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. గడిచిన 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీపై తిరిగి విశ్వాసాన్ని తెలియజేస్తూ వారు భారతీయ జనతా పార్టీకి అఖండమైనటువంటి విజయాన్ని అంటే తిరిగి 4 రాష్ట్రాల్లో తిరిగి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అన్నది ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో ఎప్పుడూ కూడా మరి ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉండదు అని భావించినప్పటికీ ప్రజలందరూ కూడా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారంటే భారతీయ జనతా పార్టీ పట్ల దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసంగా నేనైతే పరిగణిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంటే అంత్యోదయ, అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి అట్టడుగు వర్గాల వారికి వికాసాన్ని అభివృద్ధిని అందిస్తూ తద్వార భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకునేటువంటి మూల సిద్ధాంతం ఏదైతే భారతీయ జనతా పార్టీది ఉందో దాని నుండి స్ఫూర్తి పొందుతూ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి ఇప్పటికీ 8 సంవత్సరాల కాలం కావస్తున్న సందర్భంలో వారు అదే సిద్ధాంతానికి పునరంకితమవుతూ వారు ఏ కార్యక్రమాన్ని తీసుకొచ్చినా కూడా దేశంలో ఉన్నటువంటి పేదలు అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారికి చెందినటువంటి వారికి వికాసాన్ని అభివృద్ధిని అందిస్తూ అనేక కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం ఈ మనం పరిశీలించినప్పటికీ కూడా ప్రతి కార్యక్రమను దేశంలో ఉన్నటువంటి పేదలకి పునరంకితమైనటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. కనుక అదేవిధంగా ఈనాడు మరి ఏప్రిల్ 6వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ప్రతి కార్యకర్త కూడా అదేవిధంగా ఇవాళ దేశ సేవకి దేశంలో ఉన్నటువంటి ప్రజాసేవకి అంకితమవుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఇవాళ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సింహ భాగస్వామ్యం ఉన్నది అనేటువంటి విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. మరి ఇవాళ రాష్ట్రంలో చూసినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక పరిశీలించినట్లయితే మన పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం లేదు, అభివృద్ధి అనేది వెనక్కిపడిపోయినటువంటి నెట్టబడినటువంటి విషయం. కనుక అటువంటి నేపథ్యంలో అన్ని విధాలా కూడా కేంద్రం తన సహకారాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను.